నంద్యాలలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత సీనియర్ నాయకుణ్ణి రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అరెస్ట్ కావడం దురదృష్టకరమైనటువంటి అంశం. అయితే ఇది అక్రమ అరెస్ట్ కాదు, అనివార్యమైనటువంటి అరెస్ట్. ఈ అరెస్ట్ చేయటం వలన ఆయనకి ఏదో పెద్ద సింపతి వస్తుందని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారి మీద కక్ష సాధింపు చర్యగా ఈ అరెస్ట్ జరుగుతుందని ఎల్లో మీడియాకు సంబంధించిన వారు కాని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కాని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఒక నేరం చేసినప్పుడు, ఒక స్కామ్ కి సూత్రధారుడిగా ఉన్నప్పుడు, వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని సొంత జేబులో వేసుకోవడానికి ప్రయత్నం చేసి సఫలమైనప్పుడు ఆ వ్యక్తి ఎంతటి వారైనా, ఎంత హోదా ఉన్నా అతన్ని అరెస్ట్ చేయటం, విచారించటం, న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయటం అనేది భారత రాజ్యాంగం చెబుతున్నటువంటి అంశం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే రాజ్యాంగాన్ని మనం పూర్తిగా అమలు చేయని వారం అవుతామనేటువంటి ఉద్దేశంతోనే ఆ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి, సిఐడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారిని అరెస్ట్ చేయడానికి దోహదపడిందని కూడా మనవి చేస్తున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? చాలా పెద్దవాడే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడే, ఈ రాష్ట్రంలో ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడెవడు లేరే, అలాంటి పెద్ద నాయకుణ్ణి ఎందుకు అనివార్యంగా అరెస్టు చేయవలసి వచ్చింది అనే విషయాన్ని ప్రజలు కొద్దిగా ఆలోచించి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 వరకు ఆయన అనేకమైనటువంటి స్కామ్స్కి పాల్పడ్డారు. తీవ్రమైనటువంటి అవినీతి చేసి వేల వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా చేశారు. దాని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఒక స్కామ్ కాదు, అనేకమైన స్కామ్స్, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి స్కామ్, ఇప్పుడు ఏదైతే అరెస్ట్ జరిగిందో దానికి సంబంధించినటువంటి స్కామ్, అలాగే ఫైబర్ నెట్కు సంబంధించింది, అలాగే అమరావతి రింగ్ రోడ్ డైవర్షన్కు సంబంధించింది, ఇంకా అమరావతిలో అనేక అంశాలు, ఎస్ఐన్ భూములు బదలాయింపుల విషయం కానివ్వండి, లేదా బిల్డింగులు కట్టేటటువంటి కార్యక్రమంలో కానివ్వండి, కాలనీస్ కట్టేటటువంటి కార్యక్రమంలో కానీ, కోటాను కోట్ల రూపాయలను తన జేబులోకి వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రభుత్వ ప్రయత్నాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి, కూలంకషంగా విచారణ చేసిన తరువాత మాత్రమే ఏ యాక్షన్ అయినా జరుగుతుందనే విషయాన్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనవి చేస్తున్నాం. ఉదాహరణకి ఈ కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసు. దీనిలో సుమారుగా 71 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి, ఆ సెల్ కంపెనీ నుంచి మరొక సెల్ కంపెనీకి, ఆ సెల్ కంపెనీ నుంచి మరొక సెల్ కంపెనీకి, ఆ విధంగా తిరిగి మళ్ళా హైదరాబాద్ చేరి చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళినటువంటి సందర్భం. ఇదంతా కూడా థరో ఇన్వెస్టిగేషన్ చేసిన తరువాత. ఎవరు థరో ఇన్వెస్టిగేషన్ చేసింది? ఈడీ, ఇంటెలిజెన్స్, ఇన్కమ్ ట్యాక్స్, సిఐడి,
ఇవన్నీ తరువా ఎంక్వైరీ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు దీనికి సూత్రధారులైనటువంటి అనేక మందిని శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ అనే సీమెన్స్ మాజీ సీమెన్స్ ఇండియా మాజీ ఎండి గారిని వికాస్ వినాయక్ అనే డిజైన్ టెక్ సిస్టమ్ కు సంబంధించిన ఎండిని అదే డిజైన్ టెక్ కు సంబంధించినటువంటి ఫైనాన్సర్ అడ్వైజర్ గా ఉన్నటువంటి చంద్ర అగర్వాల్ ని ఇంకా స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినటువంటి సురేష్ గేల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్స్ ని వీళ్ళందర్నీ ఈడి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తరువగా ఎంక్వైరీ చేసి వారిని ఒకవైపున అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెట్టారు వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు వారిని విచారణ చేశారు ఇదంతా విచారణ చేసిన తర్వాత ప్రధానమైనటువంటి సూత్రధారులు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే దీనిలో ప్రధానమైనటువంటి ముద్దాయి అని ఫ్రైమ్ ఆఫీసీగా నిర్ణయం చేసుకున్న తరువాత మాత్రమే ఇవాళ నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియపరచదలుచుకున్నాం. ఇవాళ అసలు ఏంటిది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగినటువంటి స్కామ్ అంటే సీమన్స్ ఇండియా అనే కంపెనీ ఇస్ ఎ ప్రెస్టీజియస్ కంపెనీ. సీమన్స్ ఇండియా కంపెనీది 3,000 కోట్ల రూపాయల పైచిలుకు గ్రాంట్ అనేది ఇస్తుందని మొత్తం ప్రాజెక్ట్ విలువ 3,356 కోట్ల రూపాయలు ఇందులో ప్రభుత్వ వాటా 10% కంపెనీ వాటా 90%. ఆ 90% ఎలా ఇస్తారో తెలుసా? గ్రాంట్ ఇన్ ఎయిడ్. 90% ఉచితంగా ఇచ్చేస్తారు. ప్రభుత్వం 10% ఇస్తే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల బ్రాంచ్లు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం వారు చేసేటటువంటి పనులకు డెవలప్మెంట్ చేసి వారికి పురోభివృద్ధి కృషి చేస్తామనేటువంటి ఒక అగ్రిమెంట్. ఇట్స్ ఎ ఫాల్స్ అగ్రిమెంట్. సీమన్స్ కంపెనీకి సంబంధం లేదు. సీమన్స్ కంపెనీలో ఉన్నటువంటి ఒక ఉద్యోగిని వారితో లాలూచిపడి వారితో ఒప్పందం చేసుకొని సీమన్ కంపెనీకి ఇచ్చినట్టుగా అగ్రిమెంట్ చేశారు. క్యాబినెట్లో ఆమోదం పొందారు. అయ్యా సీమన్ కంపెనీ వారు మీకు ఈ విషయం తెలుసా అని వారిని అడిగితే వారు అంతర్గతంగా విచారణ జరుపుకొని అసలు మాకు ఏమీ తెలియదు, మాకు ఈ ఒప్పందానికి ఏ విధమైన సంబంధం లేదు అని వచ్చి మన ముందు చెప్పలేదు, మీడియా ముందు చెప్పలేదు, కోర్టు ముందు వచ్చి 164 స్టేట్మెంట్ ఇచ్చి ఈ అగ్రిమెంట్కి మాకు ఏ విధమైన సంబంధం లేదు, దీనిలో మేము ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు పెట్టబోము అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఆమోదం చేసి 371 కోట్ల రూపాయలు సీమన్స్తో ఒప్పందం కుదిరిందని ఒక షెల్ కంపెనీకి డిజైన్ టెక్ అనే కంపెనీకి రిలీజ్ చేసి మొత్తం స్వాహా చేశారు. 90% పెట్టారా? పెట్టదా? పెట్టడానికి సీమన్స్ కంపెనీకి ఏమి సంబంధం లేదు. ఇంత ఘోరంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి 371 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక షెల్ కంపెనీకి పంపించి ఆ షెల్ కంపెనీ ద్వారా మళ్ళా తిరిగి తన జేబులోకి తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకూడదా? విచారణ చేయకూడదా? చెప్పని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది ఏం కాదులే, వారి తాబేదారులు. సరే, తెలుగుదేశం వాళ్ళు ఎలాగో మాట్లాడతారు, తెలుగుదేశానికి సపోర్టుగా ఉన్నటువంటి దత్తపుత్రుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇది అన్యాయం అక్రమం అని, ఇంట్లో నుంచి ఎవరిని బయటకు రానియటం లేదని. రావయ్యా, నువ్వు కూడా హైదరాబాద్లో ఉన్నావుగా, రా వచ్చి మాట్లాడు. ఇంత ఘోరంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి వ్యక్తులని అరెస్టు చేయకోకుండా ఎలా ఉంటుంది చట్టం అని నేను అడుగుతా ఉన్నా. అన్యాయంగా అక్రమంగా మాకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని మాకు తెలియదా? ఎన్నికలకు పోబోతున్నామే, అన్యాయంగా కాదు అక్రమంగా కాదు సక్రమంగా నేరాలు రుజువు కావడానికి సిద్ధంగా ఫ్రైమ్ ఆఫీసీ కేసు ఉంటేనే వ్యవస్థలు అరెస్టు చేస్తాయి. వ్యవస్థలు అరెస్ట్ చేసినప్పుడు
వాటికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. దానికోసమే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే గౌకేకలు పెడితే ఎలాగనే అర్థం కాలేదు. ఇవాళ బీజేపీ పురంధరేశ్వర గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, అన్యాయం ఎక్కడ మాట్లాడలా, సరిగ్గా సక్రమంగా జరగలేదని, నోటీస్ సరిగ్గా ఇవ్వలేదని. ఎస్, అన్ని చట్టబద్ధంగానే చేయటానికి డిపార్ట్మెంట్లు ప్రయత్నం చేస్తాయి. అరెస్ట్ చేయటం అంటే అరెస్ట్ చేస్తారు, విచారణ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టులో బెయిల్ పిటిషన్ పడేసుకోవచ్చు. బెయిల్ పిటిషన్ పడేసినా కూడా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, వారిని కస్టడీలోకి తీసుకుని విచారించవలసినటువంటి అవసరం మాకుంది అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తారు. న్యాయస్థానాలు నిర్ణయాలు చేస్తాయి. న్యాయస్థానాలు ఏ విధంగా నిర్ణయాలు చేస్తారో ఆ విధంగా నిర్ణయాల ప్రకారం ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ నడుచుకుంటాయి తప్ప చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ నడుచుకోరని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమం కాదు, అనివార్యం. అనివార్యమైనప్పుడు మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత ఘోరంగా 3,000 కోట్ల రూపాయలు సీమెంట్ కంపెనీ పెడుతుందట, పెట్టుబడి కాదు, గ్యారంటీనైడ్. ఏమన్నా నాకు అర్థం కాలేదు, ఒక ప్రైవేట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయలు గ్యారంటీనైడ్ ఇస్తుందా? ఇచ్చేస్తుందని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం 300 ఎంత బాగుంది, 371 కోట్లు మనం పెడితే, 3,000 కోట్ల రూపాయలు సీమెంట్స్ కంపెనీ పెడితే అది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు పెడితే ఎంత బాగుంటుంది, చూడటానికి బాగానే ఉంది. 371 కోట్లు మింగేశారు తప్ప ఒక్క పైసా కూడా సీమెంట్స్ కంపెనీ కానీ సీమెంట్ కంపెనీ ఏజెంట్లు కానీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. ఈ చిత్రమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు ఇవ్వాలి అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు, చీఫ్ సెక్రటరీ అందరూ కూడా ఇది ఇవ్వడానికి వీల్లేదు అని రాస్తే నోట్ ఫైల్లో. అలా కాదు, కుదరదు, ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నాడు, ఇచ్చేయండి అన్న తర్వాత ఇవ్వాల్సి వచ్చింది. ఇంతమంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఐ థింక్ కృష్ణారావు గారు అనుకుంటారు, ఆయన కూడా యాక్సెప్ట్ చేయలేదు. అవన్నీ తోసిరాదని చెప్పేసి ఇచ్చేశారు. కారణం, డబ్బులు తన జేబులోకి వస్తాయి కాబట్టి, మింగేద్దామనే ఉద్దేశంతో, ప్రభుత్వ సొమ్మును కాజేద్దామనే ఉద్దేశంతో అన్ని రూల్స్ కూడా అతిక్రమించి 371 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ సొమ్మును కాజేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముద్దాయే కాదా చెప్పమని అడుగుతా ఉన్నా. అలాంటి ముద్దాయిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే తప్పట, అన్యాయమట, అక్రమమట, అదేంటది, కక్ష సాధింపు చర్యట. ఏం కక్ష సాధించాలి దీనిలో మౌదిరీదా? కక్ష సాధింపు చర్యలు అన్యాయంగా చేస్తే ప్రజలు సహించరు, సంస్థలు సహించవు, బిగ్గులైన ప్రజలు సహించరు. అట్ ది సేమ్ టైం నేరస్తుణ్ణి భయపడి వదిలేస్తే కూడా రాజ్యాంగం క్షమించదు, ప్రజలు క్షమించరు, చట్టాలు క్షమించవు, విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు క్షమించరు. కాబట్టి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారిని కస్టడీలోకి చట్టబద్ధంగా తీసుకోవటం జరిగింది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఎందుకటే కాదు స్కామ్స్ అప్పుడే అవలేదు, దీనిలో ఇద్దరు, ఈ మొత్తం స్కామ్స్లో ఇద్దరు ప్రభుత్వులు ఉన్నారు డైరెక్ట్గా. ఒకరు ఆయన పిఎస్ శ్రీనివాస్, ఎక్కడున్నాడు, లేడు ఇండియాలో, ఫరార్. ఇంకో ఆయన ఉన్నాడు మనోజ్ వాసుదేవన్, వాసుదేవ పార్థసాని, ఆయన కూడా దీనిలో ఉన్నాడు, దానిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఫరార్, లేడు. వాళ్ళకి తెలుసు మేము స్కామ్ చేశాము చంద్రబాబు నాయుడు గారితో కలిసి, అందువల్ల చట్టం మా మీద కూడా వస్తుంది అని వాళ్ళు ఫరార్ అయిపోయారు. ఫరార్ అవడానికి కూడా ఈయనే కారణం, సలహా ఇచ్చాడు తను శ్రీనివాస్కి. వాళ్ళని అంతకుముందు విచారించారు, వాళ్ళు ఫరారైపోయారు. అన్ని ఎవిడెన్సులు సమీకరించిన తరువాత మాత్రమే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు సక్రమమైనది, న్యాయబద్ధమైనది అని నమ్మి మాత్రమే సిఐడి అరెస్ట్ చేసింది. ఇవాళ మీరు చూశారు సిఐడి డిపార్ట్మెంట్ కూడా
దే హావ్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఏ విధంగా జరిగింది ఏమిటి అనే దాని మీద చాలా పూర్తి వివరాలు కూడా ఇవ్వటం జరిగింది. బీజేపీ తరపున మరి పాపం మరి పురంధరేశ్వరి గారు బంధువని స్టేట్మెంట్ ఇచ్చారో లేకపోతే నిజంగా బీజేపీ గురించి స్టేట్మెంట్ ఇచ్చారో వివరణ ఇవ్వాలి. నేను ఒకటి మనవి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అక్రమాల మీద విచారణ జరపవలసిన అవసరం ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు, మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు 2018లో, వాళ్ళందరికీ గుర్తురాలే ఇవాళ ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా కేసులో దొరికిపోయిన తర్వాత కూడా అరెస్ట్ చేయకపోతే అది సక్రమమైనటువంటి విధానం కాదు, ఇంత దోపిడీ చేస్తున్నటువంటి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయంతోనే ఇవాళ పోలీసు వారు అరెస్ట్ చేశారని మేము భావిస్తున్నాం. ఒకటి కాదు, ఇవాళ మళ్ళా ఫైబర్ నెట్ ఉంది, అదేవిధంగా అమరావతి రింగ్ రోడ్డుకు సంబంధించింది ఉంది, ఇవన్నీ కూడా ఆయనే కాదు వాళ్ళ అబ్బాయి కూడా ముద్దాయిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఎంతటి పెద్దవారైనా ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పుకోవడం సాధ్యపడదు, ఇది భారత రాజ్యాంగం చెబుతున్నటువంటి అంశమని కూడా నేను మనవి చేస్తూ, ఎందుకంటే ఆయన ఎవరో వాళ్ళ అబ్బాయి యోగాలను పుచ్చుకుని రాజ్యాంగం పుచ్చుకున్నట్టు రాజ్యాంగం పుచ్చుకునేట కొడుతున్నాడు. ఆ రాజ్యాంగం చెప్పినట్టే నడుస్తుంది ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా. మీకు అభ్యంతరాలుంటే రోడ్డు మీదకు కాదు రావాల్సింది, న్యాయస్థానాలకు వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు అన్న రోడ్డు మీదకి వస్తే ఊరుకోండి, రోడ్డు మీదకి వస్తే ఊరుకుంటారా ఏంటి, నాకు అర్థం కాలేదు. రోడ్డు మీదకి వచ్చి హింసకు పాల్పడతానంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, మేము రోడ్డు మీదకి వస్తాం, అవి తగలేస్తాం ఈ తగలేస్తాం. నో, వీ కెనాట్ టాలరేట్. ఈ ప్రభుత్వం సహించదు ఏదైనా సరే అక్రమంగా అన్యాయంగా హింసకు పాల్పడితే ఉక్కు పాదంతో అణిచివేస్తాం. జాగ్రత్త, ఎంత గొప్పవాడైనా సరే చట్టం ముందు తల వంచవలసిందేనని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సక్రమమని మరొక్కసారి చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుతోనే కాదు ఇంకా అనేక కేసులు ఆయన ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉందని కూడా మనవి చేస్తున్నాం. ఇది పైగా ఇంకొక విషయం చెప్తున్నా నేను, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించలేదు. 2018లోనే ఒక విజిల్ బ్లోయర్ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్ టు ది సిఐడి, ఏసీబీకి ఇచ్చారు, ఇక్కడ స్కామ్ జరిగిందని ఇచ్చారు. దాని మీద విచారణ జరుగుతున్న స్టార్ట్ అయింది. అవగానే అయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆపేయండి అన్నారు, ఆపేశారు, మళ్ళా ఓపెన్ అయింది. ఇది చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే ఈ నేరం జరిగిందని ఒక విజిల్ బ్లోయర్ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్, ఆ కంప్లైంట్ మీదే డొంక తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా కదిలి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. అన్ని ఆధారాలు ఉన్న తర్వాత మాత్రమే యాక్షన్కి వెళ్ళడం జరిగింది. మరొక్కసారి చెబుతున్నాను, ఈడీ ఇంతకు ముందు అనేక మందిని అరెస్ట్ చేసింది ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన వారిని కానీ, లేదా మరి ఆ సీమన్స్ కంపెనీకి సంబంధించిన వారు కానీ, లేదా డిజైన్ టెక్ సంబంధించిన వారు కానీ, ఈ షెల్ కంపెనీస్కి సంబంధించిన వారిని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తరువాత మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. తనని అన్ని ఆధారాలతో అరెస్ట్ చేయటం అనేది ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే, అవినీతిని అంతమొందించడం కోసమే, అక్రమాలను తుడిచివేయటం కోసమే అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయవలసినటువంటి పరిస్థితులు ఉద్భవించాయి. ఆఫ్టర్ థరో ఎంక్వైరీ, చాలా సందర్భాల్లో చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంక్వైరీ చేశారు అనకూడదు, మరి ఏం పీకారు అన్నాడు. ఆధారాలు ఉంటేనే పీకుతారు స్వామి, ఇవాళ ఆధారాలు ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని నంద్యాల నుంచి తీసుకొస్తున్నారు, తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటారు, కోర్టులో పెడతారు, కోర్టులో మీ బాధలు వినిపించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏ ఆధారాలు లేకోకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఎవ్వరు ఏ చట్టము సిద్ధంగా ఉండదు. అన్ని ఆధారాలు ఉన్న తర్వాత మాత్రమే ప్రజాస్వామ్యంలో జరగవలసినటువంటి పద్ధతుల్లో మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. రాజకీయ కక్ష కానే కాదు. ఇప్పుడు అది ఆదాయపు శాఖ వారు నోటీసులు ఇస్తే దానికి ఆయన స్పందించుకోకుండా ఏమన్నారు, మీరు కాదు ఇవ్వాల్సింది అంటాడు, నా ఇల్లు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంతేగాని నేను
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అభియోగాలకు సమాధానం చెప్పకోకుండా దొంగ తిరుగుడు సమాధానాలు చెప్తున్నారు. ఇవాళ చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే స్పందిస్తారు పొలిటీషియన్స్ కదా, ఏదో సింపతి కోసం తాపత్రయపడేటటువంటి కార్యక్రమాలే తప్ప నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారే ప్రధానమైనటువంటి ముద్దాయి, ఆయనే ఈ డబ్బులన్నీ స్వాహా చేశారు. అవన్నీ కూడా విచారణ చేసిన తర్వాత మాత్రమే వారిని చట్ట ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఏ విధమైన అపోహలు దయచేసి పెట్టుకోవద్దని మనవి చేస్తున్నాం. చట్టం ముందు ఎవరైనా సమానులే అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా నేను భావిస్తున్నాను. సరే, ఇవన్నీ పొలిటికల్ డైలాగులు, ఈ అరెస్టులు, ఈ బెదిరింపులు, నన్నేమీ చేయలేవు, ఇవన్నీ పొలిటికల్ డైలాగులు చెప్పుకోమనండి. ఎవడు కదన్నాడు, చెప్పుకోమనండి. కోర్టులో చెప్పుకోవాల్సింది చెప్పుకోమనండి. ఈ పొలిటికల్ డైలాగులు అతని కన్నా బాగానే చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీ డోంట్ కేర్ దిస్ పొలిటికల్ డైలాగ్స్. పొలిటికల్ డైలాగుల గురించి వీ నీడ్ నాట్ వర్రీ. ఇంకా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఎందుకు ప్రజలు రోడ్ల మీద ఎందుకు రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రజలు రోడ్ల మీదకి వచ్చేస్తారా? ఆయన రమ్మను, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు కదా, ఆయన హైదరాబాద్ నుంచి రమ్మను, షూటింగ్ మానుకుని ఆయన రాడు. రోడ్డు మీద ప్రజలందరూ రావాలి, రోడ్లకు అడ్డంగా కూర్చోవాలి నేను కోరిక. ఆయన వచ్చి కూర్చోమను, ఇవి నాకు అర్థం కాలా. అవినీతి గురించి మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు, నీతి గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీతి మంత్రుడు అని చెప్పేటటువంటి స్థాయికి దిగజారిపోయాడు. ఈ స్కామ్లో నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, 171 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము రిలీజ్ చేస్తే డిజైన్ టెక్ కంపెనీకి ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టుకోకుండా సీమన్ కంపెనీ వాళ్ళు కూడా నేను మనవి చేస్తున్నా, ఇది మాకు సంబంధం లేదు అని సీమన్ కంపెనీలో రిటైర్డ్ ఉద్యోగితో కొల్లుడై చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇవన్నీ తెలుసానైనా పవన్ కళ్యాణ్ గారు? మీకు తెలుసుకోండి, లేకపోతే పంపిస్తా నేను మొత్తం డీటెయిల్స్, ఇన్వెస్టిగేషన్ మొత్తం పంపిస్తా. చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డాడు, సీమన్ కంపెనీ కాని వాడితో కేబినెట్లో ఒక రకమైనటువంటి డెసిషన్ తీసుకొని జీవో మరో రకంగా రిలీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీస్, ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఏది అంగీకరించకపోయినా ఓవర్లుక్ చేసి డబ్బులు తినేసినటువంటి సందర్భంలో సిగ్గు లేకోకుండా పవన్ కళ్యాణ్ నువ్వు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నావా? అదేమంటే రోడ్డు మీదకి రానిట్లేదా నువ్వు? రా, షూటింగ్ వదిలిపెట్టి రాలేవు నువ్వు రోడ్డు మీద. ప్రజలు రావాలి రోడ్డు మీదకి వచ్చి, అమాయకులైన ప్రజలు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసి అవి దాకలేసి ఇది దాకలేసి అప్పుడు ఒక వికృతానందాన్ని అనుభవిస్తావా అని అడుగుతా ఉన్నా నేను. నో, చట్టం తన పని తాను చేసుకుపోవడంలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ పురంధరేశ్వర్ కానీ ఎవరు కట్టగట్టుకొని వచ్చినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. గావుకేకలు షూటింగ్లో పెట్టడం కాదు, సినిమా డైలాగులు చెప్పడం కాదు, ఒక అన్యాయంగా అక్రమంగా దోపిడీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుణ్ణి కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తావా నువ్వు? కాపాడేటటువంటి మాటలు మాట్లాడతావా నువ్వు? అదేమంటే నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడతావా? కాస్త ఆలోచించి మాట్లాడవాయా పవన్ కళ్యాణ్ గారు. ఓ రాజకీయ పార్టీ అయినంత మాత్రం ఇష్టం నేను మాట్లాడితే కుదురుతుంది అనుకో, మాక తప్పదే మనం చేస్తున్నా. ఇంకా రాజకీయ అనుభవం ఉన్న ఒక సీనియర్ పొలిటీషియన్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏ విధంగా మరి తీరుండాలో చెప్పమనండి. ఒక కేసులో ముద్దాయి అయినవాడు, 370 కోట్ల రూపాయలు మింగేసినవాడు, క్లియర్గా ఆధారాలు దొరికినప్పుడు ఏ విధంగా ఉండాలి? పూల బొకే ఇవ్వాలి తీసుకెళ్ళి. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పూల బొకే ఇచ్చేవాడు కదా చంద్రబాబుకి, తీసుకెళ్ళి ఆయనకి ఏదైనా ఆపద జరిగితే వెళ్ళి పలకరించి పూల బొకే ఇచ్చేవాడు, ఈయనకి ఏదో ఆపద జరిగితే ఈయన వచ్చి పూల బొకే ఇచ్చేవాడు, ఇప్పుడు చీమని జైల్లో పూల బొకే. వాట్ ఈస్ దిస్? నేను అడుగుతా ఉన్నా, అన్యాయంగా అక్రమంగా ఎవరు చేసినా చట్టం ఊరుకోదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి కోర్టులో చెప్పమన్నా, నాకేం అభ్యంతరం లేదు, సాక్ష్యం అని ఉంటే. సో ఒక స్కామ్లో ప్రధాన బొద్దాయి అయ్యి స్కామ్ అంతటికీ సూత్రధారి అయ్యి ప్రభుత్వ ఉద్యోగులు, సెక్రటరీ స్టాఫ్,
చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పినా కూడా వినకోకుండా డబ్బులు రిలీజ్ చేయమని నోట్ ఫైల్ ఆదేశించితే నేను మనవి చేస్తున్నా ఈ నోట్ ఫైల్ మిస్ చేశారు మళ్ళా చూడండి కుట్ర ఎలా ఉంటుందో 2018లో ఒక విజువల్ బ్లోయర్ కంప్లైంట్ ఇవ్వగానే విచారణ స్టార్ట్ చేస్తే ఈ నోట్ ఫైల్ మైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు కదా నోట్ ఫైల్ ఆయన మైన్ చేస్తే సరిపోతుందా మళ్ళా షాడో డిపార్ట్మెంట్స్లో షాడో ఫైల్స్ ఉన్నాయి దాన్ని బట్టి లాగారు ఇన్వెస్టిగేషన్లో ఇన్ని ఘోరాలకు పాల్పడితే కళ్యాణ్ గారు ఏందండి మీరు ఇంకా చంద్రబాబును బోదాన వేసుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు గోదావరిలో దిగాలనుకుంటున్నారు అవినీతి గోదావరిలో దిగండి మాకేం అభ్యంతరం లేదు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసుకోండి కానీ అన్యాయమైన విషయాల్లో సపోర్ట్ చేయటం సరైనటువంటి విధానం కాదు అన్యాయం చేసి అక్రమం చేసి అవినీతి చేసిన వాడిని సపోర్ట్ చేస్తే నువ్వు అవినీతి పరుడివే అవుతావు గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా బీజేపీ అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తుంది అనుకోలా బంధుత్వం ఉంది కదా మన బీజేపీ అధ్యక్షురాలు బంధుత్వం గురించి ఆమె కూడా మీరు ట్విట్ నే చూశాను మీరు కూడా చూసి ఉంటారు ఎక్కడా కూడా మా మరిదవుతాడో బావవుతాడో మా బావగారు ఎక్కడా కూడా అవినీతి చేయలేదు అన్నలా ప్రొసీజర్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు దట్ విల్ బి డిసైడ్ ఇన్ ది కోర్ట్ అంతేగాని ఎందుకంటే ఈ పురంధరేశ్వరి వీళ్ళే చంద్రబాబు అంత దుర్మార్గుళ్ళేడని చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు లేడని అన్న విషయాలు బహుశా వారు మర్చిపోవచ్చు కానీ బంధుత్వ రీత్యా ప్రజలు మర్చిపోలేదు మా బావగారు నీతిమంతులని చెప్పే ధైర్యం పాపం బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి లేదు అందువల్లనే సక్రమమైన నోటీసులు ఇవ్వలేదనేటువంటి ఒక విధానాన్ని వారు ట్విట్లో పెట్టారు తప్ప మా బావగారు నీతిమంతుడు ఈ స్కామ్ చేయలేదు 371 కోట్ల రూపాయలు తినలేదని మాత్రం ఎక్కడ అనలేదని నేను అనుకుంటున్నాను అంటే తర్వాత దాన్ని మాట్లాడదాం అని అనుకుంటున్నా నేను అలాగే అనుకుంటున్నా బీజేపీ ఆమె ఒక్కటేగా మాట్లాడింది బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు కదా ఇంతకుముందు అవినీతి పరుడు ఈయన అరెస్ట్ ఈయన మీద ఎంక్వైరీ జరగాలని ఓకే ఇంకా సీఎం రమేష్ అంటే ఎవరు బీజేపీలో ఉన్నాడు కదా ప్రస్తుతం ఆయనకి ఆయనకి ఉన్న సంబంధం ఏంటో మనకి తెలుసు కదా సీఎం రమేష్ ఇంకో ఆయన ఎవరున్నారు సుజనా చౌదరి ఇంకా ఆది నారాయణ ఇంకా టీజీబీ వీళ్ళందరూ ఎక్కడ పుట్టారు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం తాత్కాలికంగా చెట్టు నిండి ఉన్నారు అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని భుజాన పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు అందరికీ తెలిసిన సత్యం ఇది వాళ్ళు మాట్లాడుతుంటారు సో కేశినేని నానిగారా రాయమనండి తప్పే ఉంది ఇప్పుడు కేశినేని నానిగారు కానీ ఆయన తెలుగుదేశమే కదా వారి హక్కు కేంద్రానికి లెటర్ రాయమనండి అవసరమైతే కోర్టులో పిటిషన్ వేయమనండి ఏ విధమైన అభ్యంతరం లేదు నేను చెప్తున్నా ఇది సక్రమమైన అరెస్టు రాజకీయ కక్షతో చేసిన అరెస్టు కాదు దానికి కావలసినటువంటి సాక్ష్యాధారాన్ని సేకరించిన తర్వాత మాత్రమే ఈ అరెస్ట్ జరిగింది ఒక పెద్ద నాయకుడు ఎంత కాదన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు 14 సంవత్సరాలు ఎంత కాదన్నా అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు మీ అందరికీ తెలుసు కదా సింపతి వస్తుంది అన్నారు వస్తుందా చూద్దాం కదా మేము చెప్పే ఆర్గ్యుమెంట్ నిజమైతే సింపతి రాదు ఈ వాస్తవాలన్నీ ఉంటే ఎన్ని వాస్తవాలు పచ్చిగా దోపిడీ చేసుకున్నారు 371 ఏందండి నాకు అర్థం కాలేదు సీమన్ కంపెనీ ఆఫ్ ఇండియా వాళ్ళు 3000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారా ఎందుకు పెడతారండి వాళ్ళు అది వ్యాపారమా లేకపోతే సంఘ సేవ వాళ్ళు పెడతారని ఈయన చెబుతాడా వాళ్ళు పెట్టకుండానే 371 కోట్లు తీసుకుపోతారా ఆ 371 కోట్లు రికవరీ కావా ఆ షెల్ కంపెనీ ఇది డిజైన్ టెక్ వాడు పరాయిపోతాడా ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అక్కడ నుంచి తిరిగి ఎక్కడికి వస్తాయి హైదరాబాద్ వస్తాయా హైదరాబాద్ ఎక్కడికి వస్తుంది మీ ఇంటికి వస్తాయా బాబు కొడుకు ఇద్దరు పంచుకుంటారా దీన్ని చూస్తూ ఊరుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ మీరేం రవడీలా మీ ఇష్టం వచ్చిన రాష్ట్రాన్ని దోచుకుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమన్నా చేతకాని వాళ్ళమా ప్రభుత్వాలు కూర్చుంటాయా ఇది ఎందుకు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఏసీబీ ఎందుకు సిఐడి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఈ ఎంక్వైరీలు ఎందుకు ఏమి ఈడీ ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు
ఒకటి కాదు రెండు కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనేకమైన స్కామ్స్ కి పాల్పడ్డాడు అన్ని స్కామ్స్ లను ఆయనకి శిక్ష తప్పదు రాసుకోమని మనం చేస్తున్నా ఆయన ఎంత గొప్పవాడైనా సరే 14 సంవత్సరాలు చేసిన కేంద్రంలో చక్రం దిప్పిన రాష్ట్రంలో ఏది దిప్పిన ఆయన శిక్ష అనుభవించక తప్పదు చట్టం అలా చెబుతుంది ఆ చట్ట ప్రకారమే ఏ ప్రభుత్వమైనా నడుస్తుంది ఆయనైనా నడవాల్సిందే చూసుకోమని ఎవరు అన్నారు నో 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 నేపు ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కదా బెయిల్ ఇస్తే ఇంటికి వెళ్ళి చూసుకోమను కస్టడీకి ఇస్తే పిటిషన్ పెట్టుకుని చూసుకోమను ఎవరు కాదన్నారు తండ్రిని చూసుకోవడానికి మాకేం అభ్యంతరం తమే ప్రొసీజర్ అంతేగాని నేను వచ్చి వ్యాన్ మీద పడి చూస్తాను రోడ్డు మీద పడి చూస్తానంటే కుదరదు ఆయనకి ఒక చట్ట ప్రకారంగా ఆయన అప్లికేషన్ పెట్టుకోమని కోర్టులో పెట్టుకోమని మనం కాదు వన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది జుడిషియల్ కస్టడీ దే మే గివ్ బెయిల్ మే నాట్ బి గివ్ బెయిల్ ఆఫ్టర్ దట్ యూ కెన్ సీ చట్ట ప్రకారం వెళ్ళమనండి ఎవరికి అభ్యంతరం లేదు ఎస్ ఎవరెవరు పాత్రలు ఉన్నాయో అన్నీ బయటకు వస్తాయి ఇన్వెస్టిగేషన్లో లోకేష్ పాత్రే కాదు ఇంకా చాలామంది పాత్ర ఉందని కూడా చెప్పారు నేను సిఐడి చీఫ్ ఇందాక ప్రెస్ మీట్ చూశాను రివైజ్ అవుతూ ఉండదు ఏది ఎక్యూజ్డ్ మారుతూ ఉంటారు ఫస్ట్ ఏవన్ ఎక్యూజ్డ్ కాకపోవచ్చు చంద్రబాబు తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏవన్ అవుతాడు 120B కింద వస్తారు కుట్రదారుడు అవుతాడు వాళ్ళని ఫిక్స్ చేశారు అది ముఖ్యమంత్రి తెలియకుండా జరుగుద్దండి ముఖ్యమంత్రి రాశారికి ఇచ్చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం 3,71 కోట్లు ఇచ్చేస్తాం 370 కోట్లు ఇచ్చేస్తాం రాశారు వాళ్ళు ఆన్ రికార్డ్ ఇది ఒకటే కాదు ముందుంది ముసళ్ళ పండగ ఇంకా ఉన్నాయి మొన్న ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది కదా షాపూర్జీ పల్లంజీ అవి కూడా వస్తాయి ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల ఒకటి వస్తాయి స్కామ్స్ మాస్టర్ చంద్రబాబు సంగతి ఏంటో తేలిపోతుంది లోకేష్ని ఆయన పాత్ర ఉంటే అవకాశం ఉండట్టు అవకాశం ఉంటే వాళ్ళకే ముందు తెలిసింది మనం చూశారు చంద్రబాబు ముందే తెలిసింది నన్ను అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేస్తారో అన్నాడు ఎప్పుడైతే లోకేష్ నన్ను అరెస్ట్ చేస్తారని చెబుతారో అప్పుడైపోయింది మనకు తెలియదు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తో చంద్రబాబు నాయుడు గారు మన నంజాలో నన్ను 2 రోజులు అరెస్ట్ చేస్తారని 3 రోజులకు అరెస్ట్ చేశారు ఆయనకేదో ఉంది ఇన్ఫర్మేషన్ అంటే ఒక సూత్రం ఆయనకి తెలుసు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తప్పు చేయడు కూడా అరెస్ట్ చేస్తాను అంతే సింపుల్ తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తారు అని తెలుసు కాబట్టి ఆయన తప్పు చేశాడని అందరికన్నా బాగా ఆయనకే తెలుసు కాబట్టి అందుకని అందరికన్నా ముందు ఆయన్నే ఆయనకే తెలిసింది అరెస్ట్ చేస్తారని లీక్లే ఉండవు ఆయనకి మనస్సులో అవన్నీ ఉంటాయి నేను తప్పు చేశాను నన్ను అరెస్ట్ చేస్తారు అని ఆయనకి అర్థమైంది అది నా మొహంలో ఎప్పుడన్నా ఏడుపు చూశారా బాధ చూశారా ఆల్వేస్ ఐఎమ్ ఒక్క అంత విష సంస్కృతి కలవాడిని కాదు నేను చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఆనందపడేటటువంటి పరిస్థితి నాకేమీ లేదు నేను అందుకే చెప్పాను మొట్టమొదటి చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అరెస్ట్ కావడం దురదృష్టకరమని అనివార్యమని కూడా చెప్పా నాకేం నాన్న అరెస్ట్ చేస్తే నాకేం ఉరిగిద్దండి నాకేమన్నా చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్ కక్షలు ఉన్నాయా చెప్పండి రాజకీయ ప్రత్యర్థి ఆయన స్కామ్ మాస్టరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తుల్లో ఒకడు అందువలన ఆయన అరెస్ట్ అనివార్యమని నాకు తెలుసు అర్థమవుతుంది కేసు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభా పక్షంగానే చెప్పారు కదా మొత్తం కథంతా వివరించారు కదా ఆ రోజు వినుంటే మీకు అంతా అర్థమైపోతుంది అన్ని తప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే ఇక ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్లు వేస్ట్ అయితే ఆ కేసు నోటీసులు ఇచ్చి ఇవ్వకుండా అరెస్ట్ చేసే కేసు అయి ఉంటుంది అందుకని అరెస్ట్ చేశారు అది మీరు ఇందాక ఆయన అడగాల్సింది డీజీని నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అరెస్ట్ చేసి ఉంటారు నాకు పూర్తిగా తెలియదు కదా అందుకని ఇవన్నీ ఇప్పుడు అరెస్ట్ సక్రమమా కాదా అక్రమమా దిస్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది కోర్ట్ కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎట్లా చూస్తే ఒక 100 మంది ఉంటారు అడ్వకేట్స్ వాళ్ళందరూ ఆర్గ్యూ చేస్తారు ఎందుకంటే బాగా ఆర్థిక బలశాలి కదా హైదరాబాద్ నుంచి కాదు ఢిల్లీ నుంచి కాదు ఇంటర్నేషనల్ నుంచి కూడా ప్లేటర్లు వస్తారు రేపు చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి న్యాయస్థానాలు చూస్తాయి ఓకే థ్యాంక్ యూ వన్ టూ త్రీ